వీళ్ళకి హాని కలిగి చడుశుద్ధి కర్మాగారాన్ని మీరు ఎందుకు మీరు దాన్ని ఎందుకు కోరుకున్నారు? వీటన్నిటి సమాధానాలు చెప్పండి. అలాగే మత మార్పిడి గురించి వీటి మీద సమాధానాలు చెప్పండి. మత మార్పిడి గురించి మాట్లాడాలంటే ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు తీసేశారు? ఆయన చెప్పారు అన్య మతస్థులు ఇక్కడ ఉండకూడదని. ఏ మతానికైనా సరే ఆ మతం గౌరవించాలి. నేను తిరుమలలోకి వెళ్ళి నేను హెయిల్ జీసస్ అంటానంటే కుదరదు, తప్పది, అలా చేయకూడదు. నేను దృష్టి పెట్టుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇలాంటి అవకతవకలను ఎలా కరెక్ట్ చేయబోతుంది, అలాగే రైతులకి మీరు ఏం చేయబోతున్నారు, ఉలి ధరలను మీరు ఎలా నియంత్రించబోతున్నారు, సామాన్యులకు అందేలా ఎలా చేస్తున్నారు, పరిశ్రమలకు పెట్టుబడి వచ్చేలాంటి ఎలా వాతావరణం సృష్టించబోతున్నారు భవిష్యత్తులో, వీటి మీద దృష్టి పెట్టండి మీరు. అంతేగాని కూర్చోబెట్టి మీరు అవాకులు చవాకులు పేలితే మేము కూర్చొని మెత్తగా ఉండే వ్యక్తులను కాదు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అది రాజు ఏడు చేపలు కాదన్నాను. అసలు నిజంగా వైసీపీ వాళ్ళు నాకు చాలా కృతజ్ఞతతో ఉండాలి. నేను ఎదురు పెడితే నాకు రెండు చేతులతో దండం పెట్టాలి. నేను కనుక నిజంగా భారతీయ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని 2014 లాగా మేము కలిసి పోటీ చేద్దాం, నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు కలిసి పోటీ చేసినంటే ఈ రోజున ఈ మాట్లాడే నాయకులందరూ ఏ స్థాయిలో ఉండేవాళ్ళు మీరు ఊహించుకోవచ్చు. ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి నేను విభేదించి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో విభేదించాల్సి వచ్చింది. ప్రజలు కోరుకున్న కోరిక మీదట ప్రజలు నిలబడలేకపోయారు, అది 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 వేరే. అలాగే నిజానికి వాస్తవంగా టీడీపీతో ఉండే టీడీపీ కలిసి పోటీ చేస్తాం కదా, విడిగా పోటీ చేసే అవసరం ఏముంది? అసలు అంత గొడవ పెట్టుకున్నాక ఎవరికైనా అసలు మనసు ఒప్పుద్ద తిరిగి వెళ్దామని. అలాగే మిగతా మీ వీళ్ళందరూ మాట్లాడి ఎన్నిసార్లు నాకు కబురు పంపించిన వైసీపీ నాయకులు నాకు తెలుసు. నేను ఎందుకంటే సభాముఖంగా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మోకాలు ఎక్కడ పెట్టినా తిరిగి మాట్లాడలేదు అంతే. ఎందుకంటే ఇద్దరు ఒక చాలా ఒక కొద్ది మంది ముందు మాట్లాడే విషయాన్ని అతను గౌరవించాలి. ఆ గౌరవంతో చెప్తాను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, వైసీపీ నాయకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, మీరు ఎలాంటి కబుర్లు పంపిస్తే నేను ఎలాంటి సమాధానం చెప్పానో మీకు తెలుసు, ఎంత గౌరవమైన సమాధానం చెప్పాను. అందుకని దయచేసి మీరు ఇలాంటి పిచ్చి అవాకులు చవాకులు మాట్లాడటం మానే. భారతదేశం ముఖ్యంగా సెక్యులరిజం అనే పేరుని ఇది కుహాన లౌకికవాదం అయిపోయింది. ఈ కుహాన లౌకికవాదుల గురించి నేను భయపడేది లేదు. అలాగే ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మేము ఇక్కడ. అంతేగాని నేను ఒక మాట మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి హిందువులకి విరుద్ధంగా మాట్లాడాడంటే అసలు ఏం మాట్లాడు మొత్తం చూశారు? అలాగే ఎవరన్నా సరే హిందూ సంస్థలు కానీ ఎవరన్నా మాట్లాడు